నెల్లూరు జిల్లా మనుబోలు మండల రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం మండల పార్టీ కమిటీ డిమాండ్ చేసింది గురువారం బండేపల్లి కాలువ వద్ద సిపిఎం మండల కమిటీ నాయకుడు దేవదానం ఆధ్వర్యంలో రైతులు తమ గోడును విలేకరుల ఎదుట వినిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద రెండు వేల ఎకరాలకు పైగా రైతులు సాగు చేస్తున్నారని గత పదిహేను రోజులుగా నారుముళ్లు వరిపైరు చుక్క నీరు లేక దెబ్బతిని రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు ఎమ్మెల్యే స్పందించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు ఎన్నికల ముందు రైతులకు చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందిస్తామని చెప్పి రైతులకు అండగా ఉంటామని ఒక్క మొక్క కూడా ఎండనీయమని రైతులకు కష్టాలు రానివ్వమని చెప్పి చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలిపోయాయని విమర్శించారు కుండ నిండా కూడున్న గిన్నెలో పెట్టేవాడు లేడు అన్న చందన డ్యామ్ నిండా నీళ్ళు ఉన్న సాగునీరు అందించే పరిస్థితి లేదని నిమర్శించారు ఇకనైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ముద్దుమూడి బ్రాంచ్ కెనాల్ బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద రైతులకు సాగునీరు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు కనుపూర్ కాలవ కింద ఉన్నటువంటి ముద్దుమూడి బ్రాంచ్ కెనాల్ కింద సాగు అవుతున్న పంటలకి అదే విధంగా బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద సాగు అవుతున్న రైతులు సాగు చేస్తున్నటువంటి వరి పొలాల్లో నీళ్లు చుక్క నీళ్లు లేకుండా ఇప్పుడు పైర్లు ఈ విధంగా ఎండిపోయే దశకి వచ్చేసి ఉన్నాయి ఈ పరిస్థితి ఈ రైతులు గొగ్గోలు పెడతా ఉన్నారు గత పది పదిహేను రోజుల నుంచి అయినా అధికారులు స్పందించి ఈ బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి కానీ అదేవిధంగా ముద్దుమూడి బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు ఇస్తే పరిస్థితి లేకుండా ఉంది ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఈ బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఉన్నారు అదేవిధంగా ముద్దుమూడి బ్రాంచ్ కెనాల్ కింద కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన దానికి ఏం చెప్పిందంటే రైతులను ఆదుకుంటాం రైతులకు అండగా ఉంటాం రైతు ప్రభుత్వం మాది రైతుకి ఏ కష్టం వచ్చినా తీరస్తాం ఒక్క గి ఒక్క మొక్క కూడా వరి మొక్క వండనీయం ఎండనీయం కాలువ కింద చివరి వరకు నీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరాన్ని పండిస్తామని చెప్పి అనేక మాటలు చెప్పారు ఎన్నో పెద్ద పెద్ద పొడుగు పొడుగు మాటలు చెప్పారు అయితే ఈ పరిస్థితి ఇన్ని రోజుల నుంచి పంటలు ఎండిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు అయితే ఈ ప్రజాప్రతినిధులు చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ దారుణాన్ని చూడండి ఈ పంటలు ఏ విధంగా ఎండిపోతున్నాయో ఒకసారి కళ్ళు తెరిచి చూసి ఈ రైతాంగాన్ని ఆదుకోండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ మునుబోలు మండల కమిటీ తరఫున మాట్లాడు అందరూ చెప్పుకున్నట్టుంటు బాధ ఇరవై రోజులు అయిపోయింది మాకు కాలం నీళ్లు ఆగిపోయి మోటార్లు వేయలేక ఈ నీళ్లు లేక కంటలు పడుతున్నాం చెరువులు వెండిపోయి మాకు ఎప్పుడు నీళ్లు ఇస్తారో మాకైతే తెలియదు మేమే రోజు వచ్చి చూసుకొని పోతా ఉన్నాము మాకు నిన్న ఎక్కువ నీళ్లు నాలుగు వందల కూసిక వద్దంటే మాకు కొసకు రావు మీరు నాలుగు వందల కాలం నిండా బిల్లు అంటే మోటార్లకి నూట యాభై మోటార్లు ఉన్నాయి అండించే దాకా మాకు కాలు నిండా నీళ్లు అంటే మాకు నీళ్లు రావు మీరు మరిగిన నాలుగు వందల క్యూసిక్లు ఎత్తి మాకు కొసక నీళ్లు ఇవ్వాలి మేము మరీ మరీ అడుగుతున్నాం రైతాంగంగా మా అనుభవంలో నుంచి కొస ఆయికొట్టుకు నీళ్లు రావాలంటే తిక్కారపాటి కాలువ రంగమ్మ చెక్కని తొక్కి మొదటి మొదటి చెక్కలు తొక్కి కొసక నీళ్లు నడిపిన తర్వాత ఇచ్చుకోవచ్చు అవి చేయకుండా నట్టే ఉండిచ్చి కూడా మెట్టకాయలు అని చెప్తున్నారు మెట్టకాయలైనా వాళ్ళు నష్టం జరగల నష్టం జరగదు ఏంటంటే రేపైనా వాళ్ళు కావలసి ఉంటే మడగ తీసుకుంటారు ఆ పరిస్థితులు మీరు గమనించి దాన్ని తొక్కేసి ఆ చెక్కలు తొక్కి చివర కొట్టుకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం